वेलकम बैक टू मई मदर्स चैनल लक्ष्मी ऐडियाज नैन मम्मी नैन ज्युवेलरी एवते अभी कल कलेक्शन वीडियो चूपस्ना मन की ज्युवेलरी चाल रकल उ चाल टाइप्स नहीं उठाई फिर सपोज लाइक क्विलिंग ज्युवेलरी पेपर ज्युवेलरी क्लॉथ ज्युवेलरी लेस ज्युवेलरी बीड्स ज्युवेलरी इला चाल रकल उठाई सो वाट नोजी कोई टाइप्स अने चूपना इवन चूपना आलरेडी इवीं नैन वीडियो नैन मम्मी मल्ल चूपना అనుకోవచ్చు ఎందుకంటే ఇప్పుడు మనకి సమ్మర్ హాలిడేస్ వచ్చేసినాయి మనకి చాలా లీజర్ టైం అనేది ఉంటుంది అండ్ మనకి ఏదైనా ఒకేషన్ వచ్చినా ఆ డ్రెస్కి మ్యాచింగ్ తగ్గట్టు జ్యువెలరీ చేసుకోవాలని అందరికీ ఉంటుంది సో ఈ సమ్మర్ హాలిడేస్లో మీరందరూ చేసుకోవచ్చు అని నేను ఈరోజు వచ్చేసి జ్యువెలరీస్ అన్నీ మేము మేక్ చేసి చూపిస్తున్నాము సో మీకు ఏమైనా ఇంట్రెస్ట్ ఉంటే చేసుకోవాలి అని అనుకుంటే మేము కింద డిస్క్రిప్షన్లో లింక్స్ అయితే ప్రొవైడ్ చేస్తాము మీరు అవి చూసి వాచ్ చేసి మీకు ట్రై చేసి ఎంజాయ్ చేయొచ్చు ఇప్పుడు అది ఏంటి ఎలా ఉంది అనేది చూసేయండి ఫస్ట్ వచ్చేసి నేను ఒక డిఫరెంట్ ప్యాటర్న్ నెక్ సెట్ అయితే చూపిస్తాను ఇది వచ్చేసి మనం బ్యాక్ సైడ్ ఇదిగోండి ఇలా వేసుకోవాలన్నమాట మనం ఇలా ఎవరైనా ఇలా వేసుకుంటారు యూజువల్గా ఇది డిఫరెంట్గా ఉంది కాబట్టి ఇలా వేసుకోవాలి అండ్ ఇది వచ్చేసి ఒకటి కింద ఒకటి పైన ఉంటుంది అండ్ ఒకదానికి త్రీ ఒకదానికి టూ అయితే మేము ఇలా పెట్టుకున్నాం మీరు కావాలంటే రెండు ఈక్వల్గా కూడా పెట్టుకోవచ్చు మీరు ఇలా పెట్టుకోవచ్చు మీరు నెక్ సైజ్ తగ్గట్టు దాన్ని మౌల్డ్ కూడా చేసుకోవచ్చు అన్నమాట మీకు ఎలా కావాలంటే అలా అండ్ చిన్నపిల్లలకైతే హెయిర్గా పెట్టుకోవచ్చు ఇలా పెట్టుకొని హెయిర్గా పెట్టుకోవచ్చు సో ఇలా హెయిర్గా పెట్టచ్చు లేదంటే మీరు చుట్టూరా చేసుకొని కూడా హెయిర్గా పెట్టుకోవచ్చు కానీ నెక్ సెట్ కాబట్టి ఇలా చాలా బ్యూటిఫుల్గా ఉంది కదా అండ్ మనకి ఫ్లవర్స్ కూడా చాలా బాగుంది వైట్ కలర్తో చాలా అందంగా ఉంది మిడిల్లో వచ్చేసి ఒక పర్ల్ కూడా వేసుకుందామ్మా ఒకసారి మీకు బ్యాక్ సైడ్ చూపిస్తాను ఆ వైనింగ్ వైర్ ఎలా మౌల్డ్ చేసింది మీకు కనిపిస్తుంది బ్యాక్ సైడ్ అండ్ దీనికి వచ్చేసి మమ్మీ ఇయర్ స్టడ్స్ కూడా చేసింది ఇయర్ స్టడ్స్ చాలా ఈజీ అన్నమాట వీటికి మిడిల్లో మీరు వచ్చేసి స్టడ్స్ అది పెట్టుకునేది ఉంటుంది కదా పుష్అప్ అది పెట్టుకుంటే సరిపోతుంది చాలా ఈజీగా అయిపోతుంది జస్ట్ స్టిక్ చేసుకోవడమే అండ్ దీనికి ఒక రింగ్ కూడా మేక్ చేసింది అన్నమాట చూడండి ఇది రింగ్ సో ఇదన్నమాట ఒక బ్యూటిఫుల్ సెట్ సో నెక్స్ట్ వచ్చేసి ఇది క్విల్లింగ్తో చేసింది ఇది యాక్చువల్ క్విల్లింగ్ కాదు పేపర్ని టూ కలర్ పేపర్స్ తీసుకుంది దాన్ని ఇంత స్ట్రిప్స్గా అయితే కట్ చేసుకుంది మమ్మీ సో ఐ ఫోర్ షీట్ని దాని తర్వాత దాన్ని నార్మల్ క్విల్లింగ్ మౌల్డింగ్ టూల్ ఉంటుంది కదా దాంతో రోల్ చేసింది సో ఇలా కాపర్ బీడ్స్ అయితే పెట్టింది మమ్మీ కాపర్ గోల్డ్ బీడ్స్ టూ బీడ్స్ ఒక్కొక్క కలర్ ఆల్టర్నేట్గా వచ్చి ఒక్కొక్క కలర్ మిడిల్లో టూ కలర్ బీడ్స్ అయితే వచ్చింది గోల్డ్ కలర్ అండ్ కింద వచ్చేసి మనకి పెండెంట్ ఉంది ఇది చాలా బాగుంది ఇది వచ్చేసి గ్రే కలర్ పెండెంట్ గ్రే కలర్ కుందంతో వచ్చి కింద చుట్టూరేమో మనకి నార్మల్ కుందన్స్ అయితే వచ్చినాయి చాలా బాగుంది కదా నెక్ సెట్ నాకైతే బాగా నచ్చింది దీనికి ఇయర్ రింగ్స్ కూడా ఉన్నాయన్నమాట ఇది వచ్చేసి రింగ్ ఇయర్ రింగ్స్ ఇలా త్రీగా చేసుకుందన్నమాట మమ్మీ ఇదిగోండి ఇలా త్రీగా వస్తుంది మనకి ఒక ఆల్టర్నేట్ కలర్గా వచ్చింది టూ ఏమో రెడ్ తీసుకుంది ఒకటేమో గ్రే తీసుకుంది అన్నమాట సో ఇలా మిడిల్లో వాటికి కూడా కింద పైన ఏమో కోల్డ్ బీడ్స్ వేసుకుంది అండ్ ఇది మనం ఈజీగానే చేసుకోవచ్చు ఇది అన్నమాట ఈ నెక్ సెట్ నెక్స్ట్ ఇది వచ్చేసి క్లాత్ జ్యువెలరీ సో పెండెంట్ ఫస్ట్ చెప్తాను మీకు ఇది వచ్చేసి నార్మల్ క్లాత్ని ఇలా ట్రయాంగిల్ కార్డ్బోర్డ్కి అతికించింది దానిపైన వచ్చేసి మమ్మీ ఫ్లాట్ పర్ల్స్ అనేవి అతికించింది కొంచెం అట్రాక్టివ్ ఉండడం కోసం అండ్ పైన థ్రెడ్ వచ్చేసి విత్ థ్రెడ్ అన్నమాట మనకి నార్మల్ విత్ థ్రెడ్ దొరుకుతుంది కాబట్టి క్లాత్కి మ్యాచింగ్ విత్ థ్రెడ్ తీసుకుంది అండ్ దీనికి కూడా పర్ల్స్ అనేవి పెట్టుకుంది మమ్మీ ఇలా అండ్ ఇవి మనం మూవ్ చేసుకోవచ్చు మనం ఎలా అయినా పెట్టుకోవచ్చు ఈ ప్యాటర్న్ అన్నీ ఇక్కడ దగ్గర చేసేసుకోవచ్చు ఇలా సో మనకి ఇష్టం వచ్చిన ప్యాటర్న్లో అయితే ఇలా అయితే చేసుకోవచ్చు అండ్ పైన వచ్చేసి నార్మల్ది ఇది కొంచెం లెంతీగా చేసింది బాగుంటుందని అండ్ నెక్స్ట్ దానికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా ఉంటుంది మ్యాచింగ్ ఇయర్ రింగ్స్ సో చూడండి సేమ్ కొంచెం దగ్గర సైజులోనే ఉంటుంది దీన్ని కూడా ట్రయాంగిల్ కట్ చేసి ఫ్లాట్ పర్ల్స్ అని అయితే అతికించింది ఈజీగానే అయిపోతుంది మనకి ఇది కూడా ఇంకొక ఇయర్ రింగ్ అండ్ దీనికి బ్యాంగిల్స్ కూడా చేసింది అన్నమాట చూడండి ఇది వచ్చేసి నార్మల్ న్యూస్ పేపర్ కలా మనకి పెట్టుకుందనమాట మమ్మీ చాలా ఈజీగా చేసుకోవచ్చు ఇది కూడా అండ్ దీనికి కూడా ఫ్లాట్ పర్ల్స్ అనేవి అతికించింది సో వీటిలన్నింటిని ఒకసారి చూపిస్తాను మీకు ఇదన్నమాట ఈ సెట్
సో నెక్స్ట్ సెట్ వచ్చేసి ఇది కూడా క్లాత్ జ్యువెలరీ, కాకపోతే ఇది నార్మల్ క్లాత్ కాదు, నెట్ క్లాత్ అన్నమాట మనకి. సో ఇదంతా మనకి ఇలా ఒక బుట్టలాగా చేసింది, మీకు ఒకసారి చూపిస్తాను. ఇయర్ రింగ్స్కి అయితే క్లియర్ కనిపిస్తుంది. సో మనకి ఇలా నెట్ అంతా ఒక ఫ్రాక్ స్టైల్లో మనకి ఇలా బంచ్గా అయితే అన్నీ కలిపి పెట్టిందనమాట, సర్కిల్స్ని అన్నిటినీ. చాలా డిఫరెంట్గా ఉంది. దీంతోనే మమ్మీ ఇలా మిడిల్లో గోల్డ్ బీడ్స్ యాడ్ చేస్తూ అలా కొంచెం 1 2 3 4 5 6 వాటిని అయితే ఇలా పెట్టుకుందనమాట మిడిల్లో. అండ్ ఇక్కడ వచ్చేసి సైడ్స్ ఒక 3 బీడ్స్ పెట్టుకుంది. ఈ థ్రెడ్ వచ్చేసి సేమ్ విత్ థ్రెడ్డే, పైన వచ్చేసి నార్మల్ హుక్. సో మనకి డిఫరెంట్గా వెరైటీగా ఉంది కదా, ఇది పెట్టుకున్నా కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంటుంది. సో ఇది సేమ్ ఇయర్ రింగ్స్ అన్నమాట, మనకి ఇలా ఉంటుంది. క్యూట్గా ఉంది కదా ఈ సెట్ అయితే. కలర్స్ కూడా మనం వెరైటీ వెరైటీ కలర్స్ చేసుకోవచ్చు మన డ్రెస్కి మ్యాచింగ్ కలర్స్. సో ఇదన్నమాట ఈ సెట్. సో ఇది వచ్చేసి క్విల్లింగ్ జ్యువెలరీ. మనకి క్విల్లింగ్ పేపర్స్ ఉంటాయి కదా, ఇందాకటి మీరు చూస్తే 2 కలర్స్ వాడింది మమ్మీ. దీనికి వచ్చేసి ఒకటే కలర్ క్విల్లింగ్తో ఇలా చేసింది అనమాట, మిడిల్లో పర్ల్స్ యాడ్ చేస్తూ. ఇది వచ్చేసి ఆరెంజ్ షేడ్లో ఉంది, ఇది వచ్చేసి ఆరెంజ్ షేడ్లో ఉంది. ఇలా సన్న సన్నగా ఉంది. ఇది కొంచెం 5 mm స్ట్రిప్ అనమాట ఇది. సో సారీ 3 mm స్ట్రిప్. 3 mm స్ట్రిప్స్ చాలా చిన్నగా ఉండడం వల్ల లుక్ అయితే ఇంకా బాగుంది. అండ్ మిడిల్లో ఈచ్ క్విల్లింగ్ ఆ బాల్కి మిడిల్లో వచ్చేసి పర్ల్ అయితే వేసుకుందనమాట చుట్టూరా. మిడిల్లో మనకు ఉంటే పైన అంతా మనకి నార్మల్ పర్ల్స్ అనేది ఉంటుంది. అండ్ దీనికి ఇయర్ రింగ్స్ వచ్చేసి ఇలా వచ్చింది, 2 క్విల్లింగ్ వాడి మిడిల్లో 3 బీడ్స్ అయితే వేసుకుంది ఇలా. ఇదన్నమాట ఈ సెట్. ఈ సెట్ కూడా బ్యూటిఫుల్గా ఉంది, ఎందుకంటే ఈ కాంబినేషన్ అనేది నాకు బాగా నచ్చింది, ఆరెంజ్ అండ్ వైట్. ఇది వచ్చేసి ఇది కూడా క్లాత్ అనమాట, క్లాత్ జ్యువెలరీ. ఇది సేమ్ ఇందాకది ట్రయాంగిల్ ఉంది, ఇప్పుడు ఏంటంటే మనకి స్క్వేర్ అయితే ఉంది. మిడిల్లో వచ్చేసి పెద్ద స్క్వేర్ ఉండి సైడ్స్ వచ్చేసి 2 స్మాల్ స్క్వేర్స్ అయితే ఉన్నాయి. అండ్ వాటికి కూడా ఈచ్ ఒక సమ్ టైప్ ఆఫ్ స్కిన్ కలర్ బీడ్, దానికి మళ్ళీ రెండు వైపులా బ్లాక్ కలర్ బీడ్స్ అనమాట. సో మీకు ఒకసారి చూపిస్తాను క్లియర్గా. సో చూడండి, స్కిన్ కలర్ బీడ్స్కి అటువైపు ఇటువైపు మనకి బ్లాక్ కలర్ బీడ్స్ అనేది వచ్చింది. అండ్ పైన కూడా మనకి ఇలా బీడ్స్ అనేది వచ్చింది. అండ్ ఇది వచ్చేసి విచ్ థ్రెడ్, ఈ థ్రెడ్ వచ్చేసి దీనికి ఇది వచ్చేసి కొంచెం లెంత్ అనమాట, లెంత్ ఎక్కువే ఉంటుంది, లెందీగా చేసింది మమ్మీ ఇది, కొంచెం డిఫరెంట్గా ఉంటుందని. వీటికి వచ్చేసి మమ్మీ ఏమి పర్ల్స్ కానీ ఏం అతికి లేదు, కుందన్స్ కానీ అలానే ఉంచేసింది, ఎందుకంటే క్లాతే కొంచెం డిఫరెంట్గా మోడల్గా ఉంది కదా. అండ్ ఇదేమో స్టడ్స్, ఇయర్ స్టడ్స్. దీనికి కూడా సేమ్ బ్యాంగిల్స్ అయితే చేసింది. సో ఇదన్నమాట, మమ్మీ మోస్ట్లీ సెట్స్ చేయడమే ప్రిఫర్ చేస్తుంది. అప్పుడప్పుడు సింగిల్ చైన్స్ కానివ్వండి, అప్పుడప్పుడు సింగిల్ ఈ ఇయర్ రింగ్స్ కానివ్వండి, అలా చేస్తూ ఉంటుంది. సో ఇదన్నమాట ఈ బ్యూటిఫుల్ సెట్, మీకు నచ్చిందనే అనుకుంటున్నాను. సో ఇది కూడా వచ్చేసి క్లాత్ జ్యువెలరీ, కాకపోతే ఇది మమ్మీ తన శారీతో చేసుకుందనమాట. శారీలో మనకి స్మాల్ స్మాల్ పీసెస్ అనేది మిగిలిపోతూ ఉంటాయి కదా, వాటిలతో అయితే చేసుకుంది ఇది. మిడిల్లో వచ్చేసి ఇలా మెహందీ గ్రీన్ చుట్టూరా బీడ్స్ అనేది కుట్టింది మమ్మీ. అండ్ కింద వచ్చేసి మనకి ఇలా బ్లాక్ ఒక థింగ్ పెట్టుకుంది మిడిల్లో, కొంచెం స్ట్రాంగ్గా ఉండడం కోసం. అండ్ దాని చుట్టూరా బ్లాక్ క్లాత్ పెట్టుకొని ఇక్కడ చుట్టూరా బీడ్స్ అనేది పెట్టింది. ఇలా ఉందన్నమాట ఇది పెండెంట్. పెండెంట్ పక్కన సేమ్ క్లాత్తోనే ఇలా అన్నమాట, కొంచెం గోల్డ్ టైప్తో ఉంది. ఇలా సైడ్స్ అయితే పెట్టుకుంది. ఇందాక దాంట్లో అయితే మీరు ఇక్కడ విచిత్రం చూసారు, దీంట్లో ఇది కూడా క్లాతే, సన్నగా ఇలా క్లాత్ స్టిచ్ చేసి దీనికి పెట్టుకుందనమాట. అండ్ దీనికి ఇయర్ స్టడ్స్ కూడా ఉన్నాయి. ఇది కూడా సేమ్ క్లాత్తోనే చేసింది, ఒకసారి చూపిస్తాను. ఇదిగోండి, సేమ్ పెండెంట్ స్టైల్లో చేసింది, కొంచెం పెండెంట్ కన్నా స్మాల్ సైజ్ అన్నమాట ఇది. ఒకసారి మీకు సెట్ చూపిస్తాను ఇలా.
నెక్స్ట్ వచ్చేసి ఇది కూడా క్లాత్ జ్యువెలరీ. ఇది కూడా సేమ్ మమ్మీ శారీలో ఉన్న మిగిలిపోయిన క్లాత్తో అయితే మమ్మీ ఇలా చేసుకుంది. ఇది వచ్చేసి ఏం చేసిందంటే ఇదంతా పైన సపరేట్గా ఇలా ఉంచేసి ఇక్కడ నుంచి మనకి పెద్ద పెద్ద బీడ్స్ ఉంటాయి కదా, ఏ బీడ్స్ అయినా కానివ్వండి, లోపల ఏ కలర్ అయినా కనిపించదు కాబట్టి ఆ పెద్ద పెద్ద బీడ్స్కి ఇలా ఆ బీడ్కి ఇటువైపు ఇటువైపు నాట్ వేసేసింది నార్మల్ థ్రెడ్తో. ఇలా అంతా ఇలా చేయడం వల్ల ఇదంతా ఇలా ఫామ్ అయ్యి ఇక్కడ వచ్చేసి కొంచెం పెండెంట్ టైప్లో మనకి తెలియాలి కాబట్టి కొంచెం దీన్ని ఇది మీకు ఒకసారి చూపిస్తాను. దీన్ని ఇలా రోల్ చేస్తే మనకి ఇలా పెండెంట్ ఫామ్ అయిపోతుంది కదా, సో ఇలా రోల్ చేస్తే మనకి పెండెంట్ ఫామ్ అయిపోతుంది కదా. ఈ దీన్ని ఇక్కడ కొంచెం థ్రెడ్ కట్టడం వల్ల మనకి మిడిల్లో ఇలా వచ్చేసింది. సింపుల్గా ఉంటుంది, జ్యువెలరీ మేక్ చేసుకోవడం చాలా ఈజీ. ఇది కలర్ కాంబినేషన్ చూసారా, పింక్ మీద గోల్డెన్ సిల్వర్ జరీ అయితే వచ్చింది రెండు మిక్స్డ్తో. అండ్ మమ్మీకి శారీకి అయితే సూపర్గా మ్యాచ్ అవుతుంది. అండ్ దానికి ఇయర్ రింగ్స్ కూడా చేసిందనమాట మమ్మీ, దీనికి సేమ్ పెండెంట్ మోడల్లోనే చేసిందనమాట. ఇంకో ఇయర్ రింగ్ కూడా ఉంది. సో ఇదనమాట, ఇది చాలా ఇది కూడా లెంతీగా ఉంటుంది, చాలా బ్యూటిఫుల్గా కలర్ఫుల్గా ఉంది. ఇదేమో పేపర్ జ్యువెలరీ అనమాట. ఇది వచ్చేసి మనకి థిక్ చార్ట్ పేపర్, చార్ట్ పేపర్స్ మనకి థిక్గా ఉంటుంది కదా, ఆ చార్ట్ పేపర్ని మమ్మీ ఇలా యెల్లో కలర్ పేపర్ తీసుకుంది, ఇలా ఫ్లవర్ షేప్లో అయితే కట్ చేసుకుంది. మిడిల్లో వచ్చేసి మనకి ఇలా కుందన్స్ అయితే అతికించి కొంచెం ఎలివేట్ అవ్వడం కోసం ఆ ఫ్లవర్. మీరు కావాలంటే వేరే షేప్స్ తీసుకోవచ్చు, మనం డిఫరెంట్ డిఫరెంట్ మోడల్స్లో కూడా చేయొచ్చు, కలర్స్ మార్చుకోవచ్చు. అండ్ కుందన్స్కి దగ్గరలో ఉండాలని మమ్మీ ఇలా సిల్వర్ థింగ్స్ ఉంటాయి మనకి బయట అమ్ముతారు జ్యువెలరీ మేకింగ్ వాటిల్లో, సో అలా సిల్వర్ థింగ్స్ని మిడిల్లో అయితే కొంచెం స్మాల్ స్మాల్ చిన్న చిన్న బీడ్స్ లాగా ఉన్నాయి, వాటిని ఇలా పెట్టుకుంది అనమాట. కుందన్స్కి మ్యాచింగ్గా భలే ఉంది కదా. అండ్ పైన వచ్చేసి విచ్ థ్రెడ్, మనకి ఎల్లోకి మ్యాచింగ్ తగ్గట్టు విచ్ థ్రెడ్ తీసుకుంది. దీనికి మమ్మీ ఇయర్ రింగ్స్ కూడా చేసింది. ఇది వచ్చేసి హ్యాంగింగ్స్, స్టడ్స్ కాదు. సో ఎలా ఉంటుంది, హ్యాంగ్ అవుతా. మన ఏజ్ వాళ్ళకైతే చాలా స్టైలిష్గా చాలా బాగుంటుంది, మీరు తప్పకుండా ట్రై చేయండి, ఇది రియల్లో అయితే చాలా బాగుంది. ఇంకొక ఇయర్ రింగ్ కూడా ఉంది. అండ్ దీంతో పాటు మమ్మీ ఈ సెట్కి రింగ్ కూడా చేసింది, చూపిస్తాను చూడండి. రింగ్ మనకి పెట్టుకోవడానికి ఇది కూడా ఇయర్ రింగ్ అంత సైజులో ఉంది పెద్దగా, సో పెట్టుకుని చేతికి పెట్టుకున్నా కూడా చాలా పెద్దగా సూపర్గా ఉంటుంది. సో ఇదన్నమాట ఈ సెట్. సో ఇవి వచ్చేసి క్విల్లింగ్ బ్యాంగిల్స్ అనమాట. మమ్మీ ఒక్కొక్కటి ఒక్కొక్క డిజైన్లో మోడల్లో అయితే చేసింది, మీరు చూడొచ్చు. ఇదైతే పెయింట్ చేసింది ఈ మూడింటిని. వీటిని అయితే మన ఇది వచ్చేసి కొంచెం పెద్దది కాబట్టి 10mm అయితే 3mm దాంతో క్విల్లింగ్ పేపర్తో ఇక్కడ పైన వచ్చేసి ఇలా అతికించింది. ఒకటి హార్ట్ షేప్లో, ఒకటేమో సర్కిల్, అలా ఆల్టర్నేట్గా అతికించింది. దీనికి వచ్చేసి పెయింట్ చేసింది గోల్డ్ కలర్తో, నావీ బ్లూ పైన. అండ్ లైట్ బ్లూకేమో రెడ్ కలర్ అండ్ గ్రీన్ కలర్తో ఒక యూనో ఫ్లవర్ లీవ్స్ లాగా చేసింది. ఎల్లోకైతే సింపుల్గా ఇలా బ్లాక్ కలర్ వేసింది అనమాట, 3 stripes అండ్ 1 dot. ఇది నాకు అన్నిటికన్నా నచ్చింది, సింపుల్గా చాలా బాగుంది. అండ్ దాంతోపాటు ఇక్కడ వచ్చేసి పింక్కి ఇలా మనకి జిగ్జాగ్లో పెట్టుకొని మిడిల్లో అక్కడక్కడ ఒక డాట్స్ పెట్టింది అనమాట. ఇది కూడా చాలా బాగుంది, ఈ రెండు నాకు చాలా నచ్చినాయి. ఇవన్నమాట మనకి విల్లింగ్ బ్యాంగిల్స్. ఇది కూడా చాలా బాగున్నాయి కదా. సో చూసారు కదా నేనేం జ్యువెలరీ అయితే చూపించాను, వీటిలో నేను జస్ట్ కొన్నే చూపించాను. ఇంకా జ్యువెలరీస్ అనేది నేను మమ్మీ మేక్ చేస్తూ ఉంటాము, వాటిని కూడా మీరు చూస్తే ట్రై చేయొచ్చు అండ్ వాటిని ఎంజాయ్ కూడా చేయొచ్చు. ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై మదర్స్ ఛానల్ లక్ష్మీ ఐడియాస్. అదేవిధంగా దాని పక్కన ఒక బెల్ ఐకన్ ఉంటుంది, దాని కనుక మీరు యాక్టివేట్ చేసుకుంటే మేము వీడియో పోస్ట్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా తెలుస్తుంది, మీరు వీడియో వెంటనే వాచ్ చేయగలుగుతారు. కింద కామెంట్ సెక్షన్లో వీటిల్లో మీకేం నచ్చింది అనేది తెలియజేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.